మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఎస్పీ స్థాయి, కలెక్టర్ స్థాయి అధికారులు బాధ్యత సరిగ్గా సక్రమంగా చేసేదానికి. ఇప్పుడు తప్పులు జరిగినాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ కాగ్నిసెన్స్ తీసుకుంది, అందుకనే వీళ్ళని తప్పించినారు పక్కకి. తప్పించడం ఇస్ నాట్ ఎ సొల్యూషన్, సస్పెన్షన్ ఇస్ ద సొల్యూషన్. తప్పు చేసిన ప్రతి ఆఫీసర్ని మీరు సస్పెండ్ చేయాలా అని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. పులివెందుల మున్సిపాలిటీ సింగిల్ నామినేషన్ తెలుగుదేశం వాళ్ళ చేత ఏమీ లేదు. ఇది ఎక్కడ ధర్మం అండి అని చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలోనే ఇటువంటి అరాచకం జరగటము ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక స్వేర్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయినప్పుడు రాగద్వేషాలకి అతీతంగా నేను పనిచేస్తానని చెప్పి ఒక నామినేషన్ వేసేవాళ్ళు ఉండరా ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీ గుండె మీద చేసుకోండి, ఆత్మవిమర్శన మీరు చేసుకోండి. మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని డోన్ అక్కడ మంత్రి బుగ్గన్న గారు అధికారుల చేత ఏమని చెప్పిస్తారు తెలుసా? ముఖ్యమంత్రి గారు తర్వాత నేను సెకండ్ ఇన్ కమాండ్. సో ముఖ్యమంత్రి గారి మున్సిపాలిటీలో ఒక సింగిల్ నామినేషన్ పడలేదు, నేను సెకండ్ ఇన్ కమాండ్ ఉన్నాను కనుక నా దగ్గర కూడా ఏది పడకూడదు అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అక్కడుండే ప్రభుత్వ అధికారులు అందరినీ భయభ్రాంతులు చేసి ఒక సింగిల్ అప్లికేషన్ అక్కడ కూడా పడనీలేదు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. మిమ్మల్ని చూసి మాచర్లో మంత్రి ఉన్నా మంది లేకపోయినా మాకు మంది బలం ఉంది, దౌర్జన్యం ఉంది అని చెప్పి అక్కడ మా వాళ్ళని కొట్టి రానియకుండా అది అక్కడ కూడా ఒక సింగిల్ నామినేషన్ ఫైల్ చేయనీయలేదు. 72 సంవత్సరాలు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత బిల్డ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ని ఈ వైసీపీ ప్రభుత్వము కేవలం 8 నెలల్లో నాశనం చేసినారు అని అంటే వీళ్ళు చాలా గ్రేట్. వీళ్ళని ఏమనాలో నాకు తెలియదు. నేను వీళ్ళని తిట్టను, వీళ్ళు చేసే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మా దేవినేని ఉమా గారు ముద్దుగా మంత్రి నానిగారిని పిలుస్తారు, బూతుల మంత్రి అని పిలుస్తారు. నేనేమన్నా మళ్ళీ ఆయన మళ్ళీ నా మీద పడి తిడతాడు. నేను ఒకటి అంటాను, ఆయన భాషలోనే చెప్తాం. ఆయన అమ్మ మొగుడు అంటాడు ప్రతిదానికి. ఆంధ్ర రాష్ట్రము ఈరోజు బీహార్ అమ్మ మొగుడు అయిపోయిందని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటారు, మీ భాషలోనే చెప్తున్నాను. అదే ఇంకొక మంత్రి అనిల్ కుమార్ గారు అంటారు, ఎప్పుడు వచ్చినాము కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని అంటారు. కరెక్టే, 72 సంవత్సరాల్లో లేనిది కరెక్ట్గా 2 నెలల్లోనే రాజ్యాంగంలోకే బుల్లెట్ దింపేసినారు, అది ఒప్పుకుంటాం. మేమేమేమే తప్పేమంటలేదు, మిమ్మల్ని పొగడుతూ ఉన్నాం. గొప్ప ఘనకార్యాలు మీరు సాధించినారు. దయచేసి ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలని చెప్పి తెలుపుకుంటూ, ప్రజలు డిసైడ్ అయిపోయినారు మాకు నియంతృత్వం వద్దు, మాకు ఈ దౌర్జన్యాలు వద్దు, మేము ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాగా కొట్టి ఓట్తో మేము చూపిస్తామని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఒకటి, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ మీరు జరిపించండి, ప్రజల డెసిషన్ షార్ట్లీ వస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.